हेलो एवरीवन ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ కోడిగుడ్డు గుంత పునుగులు కావాల్సిన పదార్థాలు దోశ పిండి అందులో ఉల్లిగడ్డలు వేసేయాలి తర్వాత కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర వేసి ధనియా పొడి పసుపు ఉప్పు కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత కోడిగుడ్లు పగలగొట్టుకొని బాగా మిక్స్ చేసుకొని పిండిలో కలుపుకోవాలి పిండి రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి రెండు బాగా కలిసేలా కలుపుకొని ఒక దోశ పేలంపై గుంత పునుగుల పేలం పెట్టి నూనె వేసుకోవాలి కింద దోశ పేలం పెట్టుకోవటం వల్ల పునుగులు బాగా కాలుతాయి ఇప్పుడు పిండిని అన్నిటిలో సమంగా వేసుకోవాలి పిండి అన్నిటిలో వేసుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ తిప్పేసి తిప్పుకొని అన్నింటిని తిప్పుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టాలి తర్వాత తీసుకొని సర్వింగ్ చేసుకోవాలి అంతే మన కోడిగుడ్డు గుంత పునుగులు రెడీ అయ్యాయి వీటిలోకి ఎటువంటి చట్నీ అవసరం లేకుండా మామూలుగా తినవచ్చు